హలో వ్యూయర్స్ వెల్కమ్ టు టీచర్ టెక్స్ నాలుగో తరగతి పరిసరాల విజ్ఞానానికి సంబంధించి కొన్ని పాఠ్యాంశాలు అయితే ఇంతకు ముందు ఒక వీడియోలో చూసుకుందాం వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది ఇప్పుడు మరికొన్ని పాఠ్యాంశాలు పార్ట్ టూలో అయితే తెలియజేస్తున్నాను పహానీ దీని యొక్క మరొక పేరు అడంగల్ మనిషి కనుగుడ్డుపై ఉన్న వలయాకార భాగాన్ని ఐరిస్ అంటారు ఆధార్ కార్డు జారీ చేసే సందర్భంలో వ్యక్తుల కళ్ళను ఐరిస్ కెమెరాతో ఫోటో తీయడం జరుగుతుంది దీనిని కనుగొన్నది ఎవరంటే మిమిజోయ్ ఒకసారి ఫోటో దిగిన వారు మరొకసారి దిగితే ఇదైతే గుర్తించడం జరుగుతుంది మండల రెవెన్యూ కార్యాలయం యొక్క పనులు ఏంటంటే మండల పరిధిలోని గ్రామాల్లో కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వడం అదేవిధంగా భూమి శిస్తూ పన్ను అయితే వసూలు చేయడం జరుగుతుంది ఇది మండల రెవెన్యూ కార్యాలయం యొక్క విధి మండల పరిషత్ కార్యాలయం విధులు ఏంటంటే ప్రాథమిక విద్య అందించడం వ్యవసాయం పశుపోషణ చేపలు కోళ్ళ పెంపకం అభివృద్ధి చేయడం మండలంలో రోడ్డు నిర్మాణం చేయడం వాటిని మరమ్మతులు చేయడం సాగునీటి సరఫరా చేయడం ఆరోగ్యం శిశు సంక్షేమం పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టడం ఇలాంటి పనులు మండల పరిషత్ కార్యాలయం అయితే చేయడం జరుగుతుంది ఆ తర్వాత పోలీస్ స్టేషన్ చేసే పనులు శాంతి భద్రతలు కాపాడడం నేరాలు జరగకుండా చూడడం ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం ప్రజల ఫిర్యాదులను స్వీకరించడం తక్షణం స్పందించడం ఫిర్యాదులపై విచారించడం రికార్డు చేయడం ప్రజల సురక్షితంగా ఉండడానికి అందరూ నియమాలు పాటించడానికి సహాయపడటం బాల సంబంధాలు మరియు బాలల రక్షణ సంస్థల పరిరక్షణ మొదలుకొనవైతే పోలీస్ స్టేషన్ అయితే నిర్వహిస్తుంది ఆ తర్వాత తహసీల్దారు కార్యాలయం చేసే పనులు గ్రామ రెవెన్యూ అధికారులు మరియు మండలంలోని కార్యాలయ సిబ్బంది పనిని అయితే పర్యవేక్షిస్తారు అదేవిధంగా ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల్ని విచారణ చేసి ప్రభుత్వ పథకాలు ప్రజలు పొందేటట్లు చూస్తారు ఆ తర్వాత కులం ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇవ్వడం జరుగుతుంది వెట్టి చాకిరీ నుండి ప్రజలను విముక్తులను చేయడం రైతుదారులకు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయడం భూ వివాదాలని పరిష్కరించడం ఈ పనులన్నీ తహసీల్దార్ కార్యాలయం అయితే చేస్తుంది అంటే మండల రెవెన్యూ ఆఫీస్ ఎం ఆ తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏం చేస్తుందంటే మండల పరిధిలోని సాధారణ రోగులను ప్రతిరోజు పరీక్షించడం ఇక్కడ రోజులను పడింది రోగులను ప్రతిరోజు పరీక్షిస్తారు ఆరోగ్య ఉప కేంద్రాల నిర్వహణ పర్యవేక్షించడం ఆరోగ్య కార్యక్రమాలను మండలంలో అమలు చేయడం మాతా శిశు సంరక్షణ కింద కాన్పులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని చేయడం ఇద ఇట్లా ఏంటంటే రోగాల తీవ్రతను బట్టి ఈ రోగాలను జిల్లా రోగులను జిల్లా ఆసుపత్రికి అయితే సిఫారసు చేస్తారు ఇక్కడ ఏంటంటే మాతా శిశు సంరక్షణ కింద కాన్పులు అయితే ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేస్తారు నెక్స్ట్ రోగుల తీవ్రతను బట్టి వారిని జిల్లా ఆసుపత్రికి అయితే సిఫారసు చేయడం జరుగుతుంది ఇక్కడ బ్యాంక్ ఏం చేస్తుందంటే ప్రజల నుండి డిపాజిట్ స్వీకరిస్తుంది అదేవిధంగా మండల పరిధిలో రైతులకు రుణాలు ఇస్తుంది రోజువారీ డిపాజిట్లను స్వీకరిస్తుంది అదేవిధంగా మండలం నుండి మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ తర్వాత మండల వనరుల కేంద్రం ఎంఆర్సి మండలంలో వంద శాతం బడియుడు పిల్లలను నమోదు చేయడం బడిలో చేరిన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం పాఠశాలను పర్యవేక్షించడం సకాలంలో హాజరు కాని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడం మధ్యాహ్న భోజన నిర్వహణ సక్రమంగా జరిగేట్టు చూడడం ఇదే ఈ మండల వనరుల కేంద్రం ఎంఆర్సి అది వేస్తుంది తర్వాత పశువైద్యశాల జంతువుల ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది జంతువులకు వచ్చే రోగాలను గుర్తించి చికిత్స చేయడం జంతువుల ద్వారా మానవులకు సంక్రమించే వ్యాధులను గుర్తించి వాటి యొక్క నివారణ చర్యలు తీసుకోవడం అదేవిధంగా జంతువుల పెంపకం గురించి జంతు యజమానులకు సలహాలు సూచనలు ఇస్తుంది అదేవిధంగా జంతువులకు పోషకాహారం ఇవ్వడం గురించి రైతులను అయితే చైతన్యం చేయడం జరుగుతుంది మండల పరిషత్ అధ్యక్షుని ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశాలు జరుగుతాయి ప్రభుత్వ కార్యాలయం నుండి కోరుకున్న సమాచారం పొందడానికి ఉద్దేశించిన చట్టం ఏంటంటే సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు ఈ యొక్క సమాచార హక్కు చట్టం కోసం దరఖాస్తుదారుడైతే తెల్ల కాగితంపై ఇవ్వచ్చు నామమాత్ర రుసుమైతే చెల్లించాల్సి ఉంటుంది గ్రామస్థాయిలో అయితే ఈ యొక్క రుసుము చెల్లించాల్సిన అవసరం అయితే లేదు ఈ యొక్క చట్టం కింద దరఖాస్తు చేసుకుంటే ముప్పై రోజుల్లోగా సమాచారం అందించాలి అయితే జీవించే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన హక్కు అయితే ఫార్టీ ఎయిట్ అవర్స్లో అయితే అందించాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇంకొక పాఠ్యాంశాల నుండి బిట్స్ అప్పట్లో ఇసుక సున్నాన్ని గానుగలో వేసి బాగా తిప్పిన తర్వాత వచ్చిన మిశ్రమాన్ని ఉపయోగించి గోడలు కట్టేవారు ఇల్లు పైకప్పు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సీటతో సీలింగ్ చేస్తే చల్లగా ఉంటుంది మట్టి ఇటుకల తయారీలోని దశలు బంకమట్టిని తేవడం మెత్తగా కలపడం ఇటుకలుగా తయారు చేయడం ఒకదానిపై ఒకటి పేర్చడం కాల్చడం రవాణా చేయడం అస్సాం మేఘాలయ నాగాలాండ్లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి చిత్తడి వాతావరణం ఉంటుంది పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో బ్రిటిష్ వారు ఇక్కడ ఇల్లు కట్టడం ప్రారంభించారు ఇక్కడ వెదురు బొంగులను పేర్చి ఇక్కడ కొంచెం టైపింగ్ అయితే మిస్టేక్ అవ్వడం జరిగింది ఈశాన్య అంటే అస్సాం మేఘాలయ నాగాలాండ్లో వర్షాలు ఎక్కువ కురుస్తాయి కాబట్టి ఇక్కడ చిత్తడి వాతావరణం ఉంటుంది పద్దెనిమిది వందల ఇరవై ఆరులో బ్రిటిష్ వారు ఇక్కడ ఇండ్లను కట్టించడం ప్రారంభించడం జరిగింది ఇక్కడ చెక్క ఇండ్లు ఎక్కువ కనిపిస్తాయి అదేవిధంగా వెదురు బొంగులను పేర్చి గోడలాగా అయితే ఉపయోగిస్తారు వీటికి ఏంటంటే ఆవు పేడను కలిపిన బంకబటిని పోయడం జరుగుతుంది ఇక్కడ పైకప్ ఏంటంటే రేకులతో ఏ ఏటవాలుగా ఉంటుంది ఇలా వర్షపు నీరు వెళ్ళడానికి ఉండే మార్గాన్ని ఇక్కడ ఏమంటారంటే స్లిట్ అనే అయితే అనడం జరుగుతుంది కాశ్మీర్లో చలి ఎక్కువగా ఇక్కడ పర్వతాలపై ఇండ్లు ఉంటాయి శ్రీనగర్లోని దాల్ సరస్సుపై డోంగా అనే యాత్రికులు పడవ ఇళ్ళలో నివసిస్తుంటారు మన రాష్ట్రంలో తాండూరు ప్రాంతంలో రంగు బండలు చవకగా లభిస్తాయి కాబట్టి ఇంటి గోడలు పైకప్పు ఫ్లోరింగ్ మొత్తం రాళ్లతోనే నిర్మిస్తారు అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాల్లో కొబ్బరి ఆకులను నల్లమల మన్యం అడవుల్లో వెదురును ఇంటి నిర్మాణానికి విరివిగా ఉపయోగిస్తారు ఆరు బయట మలవేసరం చేయడం వల్ల నొలి పురుగులు అయితే వ్యాప్తి చెందుతాయి వీటిని నట్టలు అంటారు వీటి వలన రక్తహీనత ఏర్పడుతుంది తడి చెత్త త్వరగా కుళ్ళిపోతుంది కాబట్టి కంపోస్ట్ గుంతలో వేసి మట్టి కప్పేయాలి పొడి చెత్తను రీసైక్లింగ్ చేయవచ్చు కాబట్టి మున్సిపాలిటీ వరకు అప్పగించాలి చండీగఢ్లోని లేక్ చంద్ చెత్తను ఉపయోగించి రాక్ గార్డెన్ ఏర్పాటు చేయడం జరిగింది పర్యావరణ పరిరక్షణకు మూడు సూత్రాలు రిడ్యూసింగ్ గార్బేజ్ రీయూస్ రీసైక్లింగ్ పల్లీలకు మరొక పేరు వేరశనగ మత్తడిని అలుగు అని కూడా అంటారు కాకతీయులు నిజాం రాజులు గొలుసుకట్టు చెరువులను నిర్మించడం జరిగింది నెక్స్ట్ రామప్ప దేవాలయం గురించి ఇది జయశంకర్ జిల్లాలో ఉంది రామప్ప దేవాలయం దగ్గరలో రామప్ప చెరువు ఉంది ఇది మానవ నిర్మిత చెరువు ఇరవై నాలుగు చదరపు కిలోమీటర్లైతే విస్తరించి ఉంది వ్యవసాయ భూములకు ఈ చెరువు ఆధారం ఈ చెరువు చుట్టూ అడవులు కొండలు ఉన్నాయి చెరువు పక్కనే రామప్ప దేవాలయం శిల్పకళకైతే ప్రసిద్ధి తర్వాత పానగల్లు చెరువు నల్గొండ జిల్లాలో ఉంది పానగల్లు చెరువును ఉదయ సముద్రం అని కూడా అంటారు పానగల్ చెరువు నల్గొండ జిల్లా కేంద్రం నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది దీన్ని ప్రతాపరుద్రుడు అయితే నిర్మించడం జరిగింది ఇక్కడ ప్రసిద్ధి చెందిన ఛాయ సోమేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది హుస్సేన్ సాగర్ రాష్ట్రంలోని పెద్ద చెరువుల్లో ఒకటి ఇది హైదరాబాద్లో ఉంది దీన్ని పదిహేను వందల అరవై రెండులో కుతుబ్ షాహీ పాలకులు నిర్మించారు హుస్సేన్ సాగర్ రోడ్డున హైదరాబాద్ సికింద్రాబాద్ ఈ రెండు నగరాలను కలిపి జంట నగరాలు అంటారు అయితే ఈ రెండు నగరాల్ని కలుపుతూ కట్ట మీద వేసిన రోడ్డుని పంతొమ్మిది వందల నలభై ఆరులో పెద్ద రోడ్గా అయితే మార్చడం జరిగింది దీనినే ట్యాంక్ బండ్ అని కూడా అంటారు ఇక్కడ టైపింగ్ అయితే అవ్వలేదు తర్వాత ఐదు పాయింట్ ఏడు చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంగా ఈ చెరువు ఇప్పుడు చాలా కుచించుకుపోవడం జరిగింది ఈ చెరువు మొత్తం ఒక రకమైన ఆకుతోటైతే నిండింది ఆకు ఏంటంటే గుర్రపు డెక్కల ఆకు ఈ చెరువులో కర్మాగారాల వ్యర్థాలు వినాయక నిమజ్జనాలతో బాగా అయితే కలుషితమైంది ఈ యొక్క చెరువు లోతు ఎంత అంటే ముప్పై రెండు అడుగులు ఇప్పటి వరకు అయితే చాలా అయితే పూడుకుపోవడం జరిగింది వంద శాతం పారిశుద్ధ్యం ఉన్న గ్రామాలు అనగా ప్రధానంగా గ్రామంలోని అన్ని ఇంట్లో మరుగుదొడ్డి సౌకర్యం ఉండి గ్రామంలో పారిశుద్ధ్యం సరిగ్గా ఉంటే ఆ గ్రామానికి నిర్మల్ పురస్కార్ అవార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది దీన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా ఇస్తారు తర్వాత హైదరాబాద్లో ఉన్న మరొక చెరువు సాగర్ దీన్ని మూసి నది ఉపనది పైన నిర్మించడం జరిగింది దీన్ని గండిపేట చెరువు అని కూడా అంటారు అంటే ఉస్మానసాగర్కి మరొక పేరు గండిపేట చెరువు ఇది మంచినీటి చెరువు హైదరాబాద్ నగర వాసులందరికీ తాగునీటి కోసం అయితే ఉపయోగిస్తారు చేపలను పెంచడానికి చేప పిల్లలను చెరువులో వదులుతారు పుంటి దీనికి మరొక పేరు గోంగూర నెక్స్ట్ జనుము శాఖమట్ట ఈ యొక్క మొక్కలను చెరువు నీటిలో నానబెట్టి వాటి నుండి తీసిన నారతో తాళ్ళు పెందుతారు చెరువుల్లో నీరు ఎండాకాలంలో ఎండిన తర్వాత అక్కడ నేలపై పుచ్చకాయలు కరబుజా పండ్లు దోసకాయలను పండిస్తారు రైతులందరూ ఆ యొక్క చెరువు మట్టిని పొలాలలో చల్లుకుంటారు చెరువుల్లో నుంచి తీసిన యొక్క మట్టి అనేది సారవంతమైంది ఇట్లా పూడిక తీయడం వల్ల ఈ మట్టి పొలాలకు ఉపయోగపడడం కాకుండా చెరువు శుభ్రపడుతుంది అలాగే నీటి నిల్వ అనేది కూడా పెరగడం జరుగుతుంది ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మిషన్ కాకతీయ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎండిపోయిన చెరువులో పూడిక తీసి నీటిని విలువ నిల్వ పెంచే సామర్థ్యం అయితే ఇలా ఇలాంటి వాటి ప్రయత్నం అయితే ఇస్తున్నది తర్వాత రాజస్థాన్ రాష్ట్రంలో ఉదయపూర్ నగరాన్ని సరస్సుల నగరం సిటీ ఆఫ్ లేక్స్ అంటారు ఎందుకంటే ఉదయపూర్ చుట్టూ అనేక సరస్సులు ఉండడం వల్ల ఈ పేరైతే వచ్చింది వీటన్నిటిలో మెయిన్గా ఒక సరస్సు ప్రముఖమైంది వాటి దాని పేరు పిచోలా సరస్సు పంతొమ్మిది వందల అరవై రెండులో బంజార్లు అయితే నిర్మించడం జరిగింది ఈ సరస్సు తర్వాత మహారాజా ఉదయ్ సింగ్ ఈ సరస్సును డెవలప్ చేశాడు ఉదయ్పూర్ నగరంలోని రాజభవనాలన్నీ సరస్సుల ఒడ్డున నిర్మించడం జరిగింది వాటిలో రెండు ప్యాలెస్లు అయితే ప్రముఖమైనవి జగ్నివాస్ అండ్ సిటీ ప్యాలెస్ తర్వాత లక్నవరం చెరువు ఇది వరంగల్లో ఉంది ఒక రొట్టెను లేదా బ్రెడ్ ముక్కను రెండు రోజుల కంటే ఎక్కువగా వాటిపై నీళ్లు చల్లి ఉంచితే దానిపై బూజు లేదా ఫంగస్ చేరుతుంది పచ్చళ్ళు జామ్ వడియాలు మొదలైనవి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి కూరగాయలు మాంసం చేప ముక్కలకు తగినంత ఉప్పు కలిపి ఎండబెట్టి నిల్వ చేసే అవసరం ఉన్నప్పుడు వాడుకోవడం జరుగుతుంది వీటిని ఒరుగులు అంటారు జనతా ఫ్రిడ్జ్ని పేదవాని ఫ్రిడ్జ్ అంటారు మర్రి మోది ఆకులతో విస్తరాకులు తయారు చేస్తారు బియ్యం పప్పులో ఉన్న సంచులలో డబ్బాల్లో వేపాకులు వేస్తే పురుగుల్ని అరికట్టవచ్చు అంటే డబ్బాలలో వేపాకులు వేస్తే పురుగులు అనేవి పట్టవు నెక్స్ట్ టిమ్స్ టిఐఎంఎస్ టికెట్ ఇష్యూయింగ్ మెషిన్ సిస్టమ్ ప్రస్తుతం ఇప్పుడు బస్సులలో టికెట్లు ఇవ్వ ఇవ్వడానికి ఇవే వాడుతున్నారు వాటిని ఏమంటారు అంటే టిమ్స్ టికెట్ ఇష్యూయింగ్ మెషిన్ సిస్టమ్ మన తెలంగాణలో టీఎస్ఆర్టీసీ అంటే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు నడితే నడుపుతుంది ఇందులో బస్సులో రకాలు ఏంటంటే ఆర్డినరీ ఎక్స్ప్రెస్ డీలక్స్ సూపర్ లగ్జరీ గరుడ ఇంద్ర ఇక్కడ ఆర్డినరీ అంటే పల్లె వెలుగు బస్సులో రిజర్వేషన్ సౌకర్యం ఉంది అదేవిధంగా ఆన్లైన్ బుకింగ్ కూడా ఉంది అలాగే వనితా కార్డు నవ్య కార్డ్ కార్డు ఉన్నవారికి ప్రయాణ ధరలో పది శాతం రాయితీ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనిలో వికలాంగులకు కూడా ఉంది టికెట్ లేకుండా ప్రయాణం చేయడం అయితే నేరం దానికి ఐదు వందల వరకు జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష రెండు కూడా వేయవచ్చు మన దేశంలో మన రాష్ట్రంలో రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నిర్వహిస్తుంది ఈ రకాలు ఏంటంటే తెలంగాణ ఎక్స్ప్రెస్ కాకతీయ ఎక్స్ప్రెస్ సింగరేణి ఎక్స్ప్రెస్ బెంగళూరు ఎక్స్ప్రెస్ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రాజధాని ఎక్స్ప్రెస్ సంపర్క్ కాంతి ఎక్స్ప్రెస్ తుంగభద్ర ఎక్స్ప్రెస్ ఇక్కడ రైళ్లలో కూడా ఆన్లైన్ పద్ధతిలో టికెట్లు ఇవ్వడం జరుగుతుంది తత్కాల ద్వారా అప్పటికప్పుడు కూడా ఇస్తారు ఆది మానవులు మొదట సంచార జీవనం చేసేవారు తర్వాత కొండ గుహల్లో చెట్ల తొర్రల్లో నివసించేవారు తర్వాత జంతువులను వేటాడి పచ్చి మాంసం తినేవారు ఆ తర్వాత నిప్పుని కనుగొన్నారు తర్వాత కాల్చి తినడం నేర్చుకున్నారు తర్వాత వ్యవసాయం చేశారు అంటే ఆహార సేకరణ నుండి ఉత్పత్తి దశకు చేరుకున్నారు తర్వాత ఆహారాన్ని వండుకున్నారు తర్వాత దాచుకున్నారు తర్వాత పాత్రల్ని అలంకరించారు తర్వాత చక్రాన్ని కనుగొన్నారు వీటిని దశల వారిగా అయితే అడగవచ్చు ప్రశ్నలు ఓకే తర్వాత బ్రిటిష్ దేశానికి చెందిన సర్ జాన్ మార్షల్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై సంవత్సరంలో సింధు నది ప్రాంతంలో తవ్వకాలు జరిపాడు దీనివల్ల హరప్ప నాగరికత బయటపడింది హరప్ప వాళ్ళ ముఖ్య వృత్తి ఏంటంటే వ్యవసాయం గోధుమ వరి బార్లీ వీరి యొక్క ప్రధాన ఆహార పంటలు రాగి కంచు సీసం తగరం లోహాలతో వీరు వస్తువులు తయారు చేసేవారు వీరు పశ్చిమ ఈజిప్ట్ దేశాలతో వర్తకం చేసేవారు వీరి ప్రధాన రేవు పట్టణం లోధాల్ వీరు అమ్మ తల్లి పశుపతిని పూజించేవారు వీరి లిపి ఏంటంటే బొమ్మల లిపి నెక్స్ట్ మన తెలంగాణలో శ్రీశైలంలో గిరిజన ప్రదర్శనశాల ఉంది ఇది గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు అయితే ఉపయోగపడుతుంది తర్వాత సారనాథ్ స్థూపం దీన్ని అశోక చక్రవర్తి నిర్మించాడు ఇటుక లేదా రాయితో నిర్మించిన ఘనమైన గుమ్మటం ఆకారంలో ఉంటుంది ఇది ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారణాసి దగ్గర ఉన్న సారనాథ్లో ఉంది అతి ప్రాచీనమైన కట్టడం ఇది సారనాథ్ స్థూపం తర్వాత సారనాథ్లోని అశోకుని స్తంభం నిలువుగా ఉన్న ఒక రాతి స్తంభం ఇది వారణాసి సమూపంలో చౌహాన్ నుండి తవ్వి తీసిన ఇసుక రాయితో దీన్ని నిర్మించారు దీన్ని సారనాథ్లోని అశోకుని స్తంభం దీనికి నాలుగు వైపులా నాలుగు సింహాలు చెక్కబడి ఉంటాయి వీటిని మనం కాయిన్స్పై ముద్రించి ఉంటుంది ఇది ఇక్కడ రాజస్థాన్ శిల్పకళ అయితే ఉంటుంది నెక్స్ట్ హైదరాబాద్లో అసెంబ్లీకి ఎదురుగా తెలంగాణ అమరవీరుల స్తూపం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి గుర్తుగా నిర్మించడం జరిగింది ఉద్యమ స్ఫూర్తిని ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది తర్వాత కుతుబ్ మినార్ ఢిల్లీలో ఉంది డెబ్బై రెండు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తు దీన్ని కుతుబుద్దీన్ నైబెక్ ప్రారంభించి ఇల్తుత్మిష్ పూర్తి చేశాడు ఢిల్లీలో ఉన్న ఎర్రకోటపై స్వాతంత్ర దినోత్సవం రోజు జాతీయ పతాకం ఎగురవేస్తారు దీనిని ఎర్ర రాయితో నిర్మించారు ఇందులో పర్షియన్ భారత శైలులు రెండు ఉంటాయి చార్మినార్ హైదరాబాద్లో ఉంది ఎత్తు యాభై ఎనిమిది మీటర్లు పదిహేను వందల తొంభై ఒకటిలో నిర్మించారు కాకతీయులు నిర్మించిన వేయి స్తంభాల గుడి వరంగల్లో ఉంది కాకతీయుల నాటి ఇది శివాలయం శ్రీకృష్ణదేవరాయలు విజయనగర రాజ్యలో ప్రముఖుడు ఈయన పదిహేను వందల తొమ్మిది నుండి పదిహేను వందల ఇరవై తొమ్మిది వరకు విజయనగర రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది ఈయన ఆస్థానంలో అష్టదిగ్గజాలు అనే కవులు ఉండేవారు ఈయన స్వయంగా కూడా కవి అముక్తమాలే తన గ్రంథం రచించాడు దేశ భాషలందు తెలుగులాస్తా అని చెప్పింది కూడా ఈయనే మన దేశాన్ని పరిపాలించిన ముఘలై చక్రవర్తులలో ప్రముఖుడు అక్బర్ ఇతను మహమ్మదీ మతస్థుడు ఆయన పరమత సహనం కలిగినవాడు మొఘలుల్ని ఎదిరించి మరాఠా రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వీరుడు శివాజీ ఇతను హిందూ మతస్థుడైనప్పటికీ పర్వత సహనం కలిగి ఉండి గొప్ప పేరైతే సంపాదించుకున్నాడు సమర్థ రామదాసు శివాజీ యొక్క గురువు తూకారం అనే భక్తుడు కూడా ఈయన కాలంలోని వాడే తర్వాత మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం వంశస్థులు పాలించారు వీరు మహమ్మదీయులు డెక్కని ఉర్దూ మాట్లాడేవారు రాజ్యంలోని అధిక శాతం ప్రజలు అయితే హిందువులు తెలుగు కన్నడ మరాఠీ మాట్లాడేవారు హైదరాబాదు రాష్ట్ర చివరి పాలకుడైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ బ్రిటిష్ వారి ప్రభావంతో వ్యవసాయాన్ని పరిశ్రమలను అభివృద్ధి చేశాడు విద్యా సంస్థలను స్థాపించాడు అలీ అలీసాగర్ వంటి పెద్ద నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాడు పంతొమ్మిది వందల ఇరవైలో మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ ఆనకట్ట నిర్వహించి నిర్మించి హైదరాబాద్కి మంచి నీటిని తెచ్చాడు నెక్స్ట్ అశోకుడు మౌర్య సామ్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్తుని మనమడు కళింగ యుద్ధం తర్వాత కలత చెంది అయితే బౌద్ధ మతాన్ని స్వీకరించాడు చంద్రగుప్త విక్రమాదిత్యుడు క్రీస్తు శాఖ మూడు వందల ఇరవైలో శ్రీగుప్తుడు గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించారు గుప్త వంశస్థులు సుప్రసిద్ధుడు ఎవరంటే చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఈయన ఆస్థానంలో నవరత్ర నవరత్నాలు అనే కవులు ఉండేవారు వీరిలో గొప్ప కవి ఎవరంటే కాళిదాసం ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎల్లోరా గుహలు గుప్తుల కాలానికి చెందినవి వీరి కాలంలో శిల్పకళ చిత్రకళ ఎంతో అభివృద్ధి చెందాయి కాకతీయులలో గణపతి దేవుడు ఈయన కుమార్తె రుద్రమదేవి ప్రసిద్ధి చెందినవారు వీరు తెలుగు భాష మాట్లాడే వారందరినీ ఒక్కటిగా చేశారు కాకతీయుల కాలంలోనే వరంగల్ కోట వేయి స్తంభాల గుడి రామప్ప దేవాలయం రామప్ప పాకాల వంటి చర్మలు నిర్మించబడ్డాయి ఓకే నాలుగో తరగతికి సంబంధించి ఒక రెండవ పాటలో అన్ని అయితే పూర్తి చేయడం జరిగింది ఈ యొక్క రెండు వీడియోల నుంచి దాదాపుగా మ్యాక్సిమం అన్ని బిట్లు అయితే తయారు చేసి అందివ్వడం జరిగింది ఓకే థ్యాంక్ యూ